హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్యాని ఇవాళ నేను మీకు ఇత్తడి సామాన్లు ఇలా తెల్లగా ఎలా రావాలో చూపిస్తున్నాను ఇవి చూసారు కదా ముందు బ్లాక్గా ఉన్నాయి ఇవి కొంచెం వాటర్లో వేసుకుని ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి బాగా నానాక కొంచెం చింతపండు ఉప్పు తీసుకోవాలి చింతపండు ఉప్పు తీసుకుని అలాగే కొంచెం పీతాంబరం కూడా తీసుకోవాలి బ్లాకిష్గా ఉన్నాయి కదా ఫస్ట్ మనం చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి బాగా పిసుక్కుని దాని గుజ్జంతా సెపరేట్ అయ్యేటట్టు మనం నానబెట్టుకుని ఇలా బాగా నాని దాన్ని కొంచెం సాల్ట్లో తీసుకుని చూడండి బాగా రబ్ చేయాలి ఇలా బాగా రబ్ చేస్తే చూసారా బ్లాకిష్ అంతా పోయింది మామూలుగా వెంటనే తోమితే రాదు ఫైవ్ మినిట్స్ నా వాటర్లో నానేకపోతేనే ఆ బ్లాకిష్ అంతా పోతుంది మనకి ఇలాగా కలర్ వస్తుంది మనం కొంచెం చింతపండు వాటరు అలాగే సాల్ట్ మిక్స్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనకున్న బ్లాక్ ఫిష్ అంతా ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ రబ్ చేసుకుంటూ ఉండండి ఇలా బాగా రబ్ చేసుకున్నాక మనం ఒక ఫైవ్ మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి ఇవి ఇవి కూడా మనం దీపం పెడతాం కదా దానివల్ల బ్లాకిష్ అయిపోతే మసి కింద అంటుకుంటుంది ఇవి కూడా అలాగే బాగా చింతపండు గుజ్జులో కొంచెం సాల్ట్ పెట్టి బాగా రబ్ చేస్తే మనకి బ్లాకిష్ అంతా పోతుంది ఒక వదలకపోతే కనుక ఫైవ్ మినిట్స్ వదిలి నానబెట్టుకుని మళ్ళీ ఒకసారి రబ్ చేసుకోండి ఈజీగా వెళ్ళిపోద్ది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి ఇది చాలామందికి తెలీదు ఇప్పుడు పీతం ఇదంతా ఇలా వాష్ చేసేసాక పీతాంబరం రాసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి అలా ఉంచేస్తే మనకి ఈ సామాన్లు చాలా రోజులు ఇలాగే తెల్లగా కొత్తగా ఉంటాయి కంపల్సరీ పీతాంబరం మటుకు రాసి ఉంచడం మర్చిపోకండి అందరికీ తెలిసిందే చింతపండు ఉప్పు కానీ దాని తర్వాత మటుకు మనం పీతాంబరం రాసుకుంటే ఇలా ఎక్కువ రోజులు తెల్లగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్